మంగళ్యం దంతునా నేనా మమ జీవన హేతున కంటే భగ్నాను సుమగే త్వం జీవ శరదం శతం. ఇదిగో మా తాళి. దుప్పటిస్తా తాళి కడతావు, మాస్కో ఇస్తే నరకానికి పోతావు. మీ మామగారు కాదా? కాలు తొరుకున్నాను, కాదని చెప్పొచ్చు కదా. దెబ్బలే అర్థం కాని వాళ్ళకి మాటలు ఎంపురకెక్కుతాయి. తేల్చేస్తాను, మీ పిల్ల తప్పిపోయిందా అని అడిగేస్తాను, చూస్తుండండి. ఏమన్నా చేతకాన్ని దద్దం అనుకుంటారా? చెప్తాను. ఏమయ్యా డ్రైవరు, రిపేర్ అయిందా? ఒక్క నిమిషం అండి. సరే, చీకటి పడుతుంది ఈ పూటకి, ఎదురు మన క్లబ్ ఉందిగా, అక్కడికి పోని తెల్లారగట్టే బయలుదేరదాం. ఆయన ఒత్తు సన్నాసిలో ఉన్నాడు, చీకటి పడింది క్లబ్ పోదాం అంటున్నాడు. దానివల్ల మీకేం అడిగిందని? క్లబ్ అన్నాడుగా, పొలవ కుర్మ లాగేజ్ వచ్చేస్తాను. ఎలా ఇలా చూద్దామా? ధర్మరాజ్ అన్నా, అయినా పేదవాళ్ళం కదండి, కోటి విద్యలు కూటి కొరకే, రండి. ఎన్నళ్ళైందిరా నేను చూసి, అది టేబుల్ దగ్గర మీ రాణిగారు ఎలా వదిలిందని, ఉరిటికెళ్ళిందా? అది భలే లక్కీ ఛాన్స్లే, నా సలహా మీద మా అబ్బాయి పారిపోయాడు. వాడు ముక్క వెదగటానికి మా సైన్యంతో పాటు నన్ను బొమ్మంది, కారు గేరు క్యాష్ గేషు చూడటానికి కంపతీసి అన్నాక నాది షోనే తావు. మూడు రాణిలే, రాణివాసం గడివి నీకవే లాయకి. ఇక్కడ ముగ్గురు రాజులు ఉన్నారు, ఇందాక 10 రూపాయలు కొడితే చిల్లర లేదన్నావు. కథం దాకా వచ్చింది రై, నా 10 బుద్ధి పొలిచిన వదన సన్నాసి. ఏరా బాగున్నావా? అమ్మ ఎలా ఉంది? బాధపడుతుందా? పడుతుంది పెడుతుంది అది సరే గాని ఆ పిల్లవర్రా బాగుందా చూసా? సన్నాసి వెళ్ళి కొడక, చూడకపోతే ఈ క్లబ్ లో మకావని ఎందుకు అరుస్తాను? అక్కడే నిన్ను హలో అంటే డేంజర్ ఏమో అని. నిజన్నా, నువ్వు హలో అంటే కొంప మునిగేది. అమ్మాయి లక్షాధికారి, తమాషా ఒకటి తెలుసా? అచ్చమల్లాగే తన డబ్బు కోసం కాకుండా తన కోసం ప్రేమించే కుర్రోడు కోసం వెతుక్కుంటూ రోడెక్కేసిందన్నా. భలే బాగుందిరా. అవును, రైల్లో పోకుండా రోడ్డెక్కారే, డబ్బులు లేవా? ఆ పిల్ల ఫోటోలు పేపర్లోనూ టీవీలోనూ వచ్చాయట, అందుకని చాట్న కాలనడకం బయలుదేరింది. నేను బాడీగార్డ్ని, 30,000 ఇస్తారట. నిన్ను పట్టుకుంటే మీ అమ్మ 50,000 ఇస్తుందట, నేను పట్టించినా సరే. నిన్న అమ్మేనా? ఏమిటన్నా? సరే బేరం, నీ జేబులో డబ్బెంతుంది? 32. అన్నా చూసావా, నువ్వు నాలాగే తయారయ్యేవాడివి. దీంతో ఆ బ్రహ్మాజీ గారితో 2 ఆటలు వేసేసి అంతకంతా దోచేసి. నన్న మాకు 10 ఇచ్చిన 22 పట్టుకోరానా? మీకు డబ్బెందుకురా సన్నాసి? ఈ పూట తిండికి నానా. అంతే కదా, క్లబ్ లో మన అమ్మ అకౌంట్ ఉందిగా, 2 స్పెషల్ భోజనాలు, ఇక్కడ చికెన్ బాగుంటుంది, ఆర్డర్ ఇస్తా. పొట్టాలు కట్టి పట్టుకుపోయినండి. అందాక ఎక్కడే కూర్చున్నాను మరి. అవును, పిల్లెక్కడా? అదిగో గుడ్ ఆటగానే చూసి వెళ్ళి హలో అంట. అప్పటికే అక్కడ క్యాష్ ఉందా? ఏ పిల్ల, ఎంత చక్కటి కళ్ళు! ఎవరు? నేను. ఏమిటా దమచూపులో? మీరెవరు? ఏమిటా పిచ్చి చూపులు? సరే కాని నీకు మా వరాలకి లింక్ ఏమిటి? గట్టి పిల్లి. లింక్ లేదు, జింకు లేదు, మాట మార్చుకు. ఎవరు నువ్వు? ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేకున్నావు, బాకీయా నీకు? అబ్బే బిర్యానీ పరోటా కావాలన్నాడు, ఇది హోటల్ కాదు క్లబ్బు అమరు అన్నాను, బాబాబు అన్నాడు, జాలేసి సరే నేను ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్నా. నీ మాట ఎవడు వింటాడు? చైర్మన్ కదా వినక.
ఇందాక వాచ్మెన్ అన్నా నా ఇష్టం. ఆవు అంటే కోచ్మెన్ అంట. బేరర్ త్వరగా పార్సల్ కట్టు, టైం అయింది. చెక్లాలా కాదు, ఇటైపు చూడు. హాయ్ మై బాయ్ ఫ్రెండ్. హలో, నేను మీరు మాటలు బాగున్నాయి, పాటకు పనికొస్తాయి. నేను మీరు మమ్మనము తలాంగు తక్క దిమితం, తలాంగు తక్క దిమితం. మీ డాడీ బర్త్డే పార్టీలో కలిసాం, గుర్తులేదా? కమ్ ఆన్. నిన్ను ఆ పాడు పిల్ల, పరాయి మగారితో తై తక్కలు. నీకేం బాధని? అతను నా ఫ్రెండ్. నీ ఫ్రెండే ఆ పరాయి పిల్లతో తై తక్కలాడుతుండొచ్చుగా. షట్ అప్. అతను లాంటి వాడు కాదు, నోట్లో వేలెట్టినా కొరకలేడు. ఎటు చూసావా? వెళ్ళి ఆ తై తక్కలు ఆపండి, అతను వెనక రమ్మండి. గో. ఆ పిల్ల వారి నడుం మీద చేసి ముందుకు లాక్కుని వారు దాని నడుం మీద చేసి పిల్ల పందపు గొళ్ళ ముక్కుతో ముక్కు మీద పొడిచి రచ్చగొడుతుంది. వాడు అంతే. అతను నేర్చుకోండి. బిర్యానీ పొట్ల గట్టట్లేదే. అక్కర్లేదు, తిండక్కర్లేదు, విషయం మిగుతో చచ్చిపోతావు. లోకరండి. అయినా అంత బరిదగించిన లోఫర్తో నీకెందుకబ్బా పని? ఆయన లోఫర్ కాదు, పొట్టి అమ్మాయికుడు, దేవుడు. ఆ పిల్ల ఆయనకు విషయం పెట్టేస్తుంది. మీరు వెళ్తారా? నేను వెళ్ళి దాన్ని చావగొట్టి లాగేనా? ప్లీజ్. ఆ పిల్ల ఎక్సలెంట్, సూపర్ కదా. ఆ పిల్ల పైరైపోతుంది. మరి బిర్యానీ పొట్లాలో అవి కూడా ప్యాకెట్లు. నువ్వు నేను తలాంగు తక దిమితం, తలాంగు తక దిమితం. ఆ చోటు పొరాట కోడి పొలవ్వు వేడి పకోడి రెడీ రెడీ రాబే తినవే మై లేడీ. చిచి, ఇంగ్లీష్ భాష బాగాలేదు. రణ పెంకి ఎన్నెల్లో కన్న పిల్లకేం చక్కని డిన్నర్ అంట. ఐస్ క్రీమ్ కూడా ఉంది, కానీ పాటలో తాడానికి కుదరలేదు. కోడి చల్లారకుండా, ఐస్ క్రీమ్ వేడెక్కకుండా వెల్కమ్ మై బ్యూటిఫుల్ ప్రిన్సెస్. దయచేయండి. పాటలు కోపం వచ్చిందా? ఏదో కురవేదామని కదా. ఆ చెత్త అంతా ఎక్కడిది? డబ్బులో కొన్నాను. డబ్బు ఎక్కడిది? 30 ఉందిగా. 30 కింద వచ్చాయా? లేదా పిల్ల దగ్గర ముష్టి ఎత్తుకొచ్చారా? ముష్టి ఏమిటి? పిల్ల ఎవరు? ఓ, ఆ పిల్ల చూసారేమిటి? నవి పాపిస్ట్ కళ్ళు, కుళ్ళు బుద్ధి. చచ్చే, ఏమిటో మాటలు? నాకు ఈ నార కలవాలంటే అసహ్యం. వాట్? నన్ను గోడవతలు తగలడమని ఆ కోటీశ్వరమ్మతో తైతక్కలాడితే నాకు నాకు ఒళ్ళు కంపురం ఎత్తుపోయింది. నాకు ఇది అక్కర్లేదు, పట్టుకుపోయి అక్కడే తినండి. తలుచుకుంటే అక్కడే తిరగలను, అక్కడే పడుకోగలను కూడా. దానికి ఇంకోటి సలహా అక్కర్లేదు. అయితే నా వెంట ఎందుకు? పండి చూడండి, మీ వెంట నేను పడలేదు, మిమ్మల్ని కాపాడాను. మీరే నా వెంట పడి సాయం పిలిచారు. బుద్ధి లేక పిలిచాను, మీ నిజరూపం తెలియక పిలిచాను. వెళ్ళండి, దాని దగ్గరికి వెళ్ళండి, నా జోలికి రావద్దు. ఏమిటండి, నేనేదో నమ్మకద్రోహం చేసినట్టు? నట్టేమిటి నట్టు? చేసిన దాని పేరేమిటి? ఏమిటండి సతాయింపు? మీరు గొప్పవాళ్ళ పిల్లని నాకు తెలిసిపోయింది కాబట్టి నన్ను చచ్చినా పెళ్లి చేసుకోను అన్నారు. నేను సరే అన్నాను. అంతేగాని సన్నాసనం చెప్పలేదే. అక్కడ మీలో ఇంకో గొప్ప ఇంటి పిల్ల కనపడింది, వల్ల వేసుకుని పెళ్లి చేసుకుంటాను. మీకెందుకు నాసా? అమ్మ పెట్టా పెట్టదు, అడుగు తీరానివ్వదు. సత్యాగ్రహమా? ఆ విద్య మాకు వచ్చు. ఆ తిండి రేపు కాకులు కథలు వచ్చేదాకా అక్కడే ఉంటుంది, ఆకలిస్తే తినొచ్చు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు పిల్ల. నేనే ఏవులాండి, నీ ప్రణయ కోపాలకి పిచ్చాసాలకి టైం లేదు.
అమావాస్య సేకట్లో కన్ను కొట్టినట్టుంది. ఈ రాత్రి ఆఖరి మజిలి, తెల్లారితే హైదరాబాద్, 2 గంటల దూరం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది చాలదు మేడం. నీ ఇంటి మీద అప్పు, నీ కుటుంబ కట్టాలు గుర్తు తీసుకో. తెల్లారగానే తాళి కట్టించుకో, లేకపోతే నాకు 4 లక్షలు పెట్టుబడి నట్టం, నీకు బతుకంతా కట్టం. అవసరమైతే బ్రహ్మాస్త్రం ప్రయోగించు, తప్పదు.